చెప్పుకున్న మాట్లాడతారు ఈయన. నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. మరి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు జూనియర్ వర్మ గారికి. కృష్ణరాజు గారు మీరు రండి. కృష్ణరాజు గారికి కూడా పాప ఆయన కూర్చొని పెద్ద మనసుతోటి సహకరించి ఈ రోజున ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. సో మనస్ఫూర్తిగా నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ, నేను ఒకటి చెప్తున్నా, గెలవాలంటే గెలవచ్చు అలా కాదు కదా, గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి, మర్చిపోయేలా ఉండిపో. భారతదేశం ఏదో మీరు గుర్తుపెట్టుకోండి, మన జగన్ ఏం చేశారు చెప్తాను. జగన్ ఒక నిమిషం, ఆ జగన్ ఏం చేశాడు చెప్తా. మోడీ గారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు మీ అందరికీ తెలుసు, G20 సమ్మిట్, కృష్ణరాజు గారు G20 సమ్మిట్ ఎంత ప్రతిష్టాత్మకమైనదో మనందరికీ తెలుసు. అలాంటి సమయంలో ఆయన డిస్టర్బ్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అది చాలా ఆవేదన కలిగించింది పెద్దలందరికీ. అలాంటి సమయంలో కూర్చోబెట్టి మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు మనందరినీ కలిపించింది. దీని ఫలితాలు సాధిద్దాం, గుర్తుపెట్టుకుందాం. ఏం లేదు, ఈ విజయం పిఠాపురం నా ఒక్కటి విజయం కాదు, మనందరి విజయం, వర్మగారి విజయం, కృష్ణరాజు గారి విజయం, మన టీ టైం ఉదయ్ శ్రీనివాస్ విజయం, మన జనసేన కార్యకర్తల విజయం, తెలుగుదేశం కార్యకర్తల విజయం, తెలుగుదేశం సోదరుల విజయం, వీర మహిళల విజయం, భారతీయ జనతా పార్టీ నాయకుల విజయం, ఇది మనందరి సమిష్టి విజయం.